శ్రీ హేమలంబ నామ సంవత్సరం మేషరాశి ఫలితాలు. ఏప్రిల్ 2017. ఈ నెల ప్రారంభంలో మంచి అనుకూలత. ఆ తదుపరి కుటుంబంలో చికాకులు, పనుల వాయిదా, ఘర్షణలు, ధనావసరములు పెరిగి మానసిక ఆందోళన ఏర్పడును. మొదటి వారంలో ఆశించిన ధనప్రాప్తి, వాహన సౌఖ్యం, ద్వితీయ గృహంలో బంధు లేదా స్నేహవర్గ రాకపోకలు, విదేశీ నివాస ప్రయత్నములు చేయువారికి శుభం. కుటుంబంలోని పెద్ద వయసు వారికి అనారోగ్య సమస్యలు. మాసాంతంలో వృత్తిలో అభివృద్ధి, మనోవాంఛ ఫలసిద్ధి. ఈ నెలలో 6, 11, 15, 19, 23 తేదీలు మంచివి కావు. మే 2017. ఈ నెలలో ధన సంబంధమైన చికాకులు తొలగును. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడును. కష్టంతో కార్య విజయం. విరోధుల వలన ఉద్యోగ జీవితంలో ప్రమాదం. వైరాగ్య భావన ఏర్పడగలదు. ద్వితీయ వారంలో సామాన్య ఫలితాలు. తృతీయ వారంలో ఒత్తిడి తగ్గును. సుఖసంతోషములు నెలకొనును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ జీవనంలో మార్పు కొరకు చేసేడు ప్రయత్నాలు సఫలమవును. భాగస్వామ్య వ్యాపారాలు లాభించును. ఈ నెలలో 5 నుండి 10వ తేదీ మధ్య వివాహ ప్రయత్నములకు శుభం. జూన్ 2017. ఈ నెలలో సోదరవర్గంతో వివాదములు కలుగు సూచన. గృహంలో మార్పులు చేయుదురు. నూతన వస్తువుల అమరిక, గృహ సంతోషాలు సంపూర్ణంగా ఉండును. ప్రతి వ్యవహారం నిదానంగా పూర్తగును. చివరి వారంలో వాహన ప్రమాద సూచన. 21వ తేదీ తదుపరి చేయు ప్రయాణములందు జాగ్రత్త అవసరం. ఈ నెలలో 2, 7, 15, 18, 21, 25 తేదీలు మంచివి కావు. జూలై 2017. ఈ నెలలో గతకాలంలో చేసిన రుణములు తీరును. తల్లిగారికి లేదా మాతృవర్గం వారికి అనారోగ్య సూచన. ప్రథమ వారంలో ఆకస్మిక ఆర్థిక లాభములు ఏర్పడు సూచన. మాతృవర్గం వారితో నెలకొనిన వివాదములు తొలగును. ద్వితీయ వారం సామాన్య ఫలితాలు. తృతీయ వారంలో విద్యార్థులకు అనుకూలంగా ఉండును. పరదేశ విద్య కోసం చేసే ప్రయత్నాలు లాభించును. బంధువుల రాకపోకలు ఉండగలవు. మాసాంతంలో వృత్తి జీవనంలోని వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. సన్మానం, నివాస మార్పు కోసం చేయు ఫలితాలు ఆటంకములతో ఫలించును. స్థిరచిత్తంతో ప్రయత్నించవలను. ఆగస్టు 2017. ఈ నెలలో గృహంలో వినోదాలు, సంతోష కార్యక్రమములు, మానసిక ప్రశాంతత, నూతన పరిచయాలు దీర్ఘకాలిక బంధాలకు దారితీయును. ఆదాయంలో పెరుగుదల. ద్వితీయ వారంలో వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు. మిత్ర సహకారములు సంపూర్ణం. 3వ వారం నుండి వ్యయం అధికంగా ఉండు సూచన. భూమి లేదా స్థిరాస్తి వ్యవహారంలో వివాదములు ఏర్పడు సూచన. ఈ నెలలో 13, 14, 20, 28 తేదీలు మంచివి కావు. సెప్టెంబర్ 2017. ఈ నెలలో సంతాన సంబంధ లాభములు, సంతాన ప్రాప్తి, సంతానంతో చికాకులు ఏర్పడినప్పటికీ బుధగ్రహ బలం వలన తొలగును. ధనాదాయం సామాన్యం. 12వ తేదీ తదుపరి ఉద్యోగ ఉన్నతి ఏర్పడు సూచన. అందరి మన్ననలు లభించును. ద్వితీయ వారం తదుపరి నూతన గృహ ప్రయత్నములు ఫలించును. ఆలోచనలు అధికం. ప్రేమ కలాపముల వలన ఆర్థిక వ్యయం. ఈ నెలలో ప్రారంభించు వ్యాపారములు విజయవంతమగును. 4వ వారం ప్రారంభంలో జీవిత భాగస్వామితో కలహం. అక్టోబర్ 2017. ఈ నెలలో వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం. నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధనప్రాప్తి, సులువైన ధన సంపాదన ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి మిశ్రమ ఫలితాలు. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం ఉండదు. పోటీదారుల వలన ఇబ్బందులు. ద్వితీయ మరియు తృతీయ వారంలు సామాన్య ఫలితాలు. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం ఆటంకములను పొందును. 25, 26, 27 తేదీలు పెద్ద వయస్కులకు నేత్ర సంబంధ ఆరోగ్య సమస్యలను ఏర్పరచు సూచన. నవంబర్ 2017. ఈ నెలలో కోర్టు వ్యవహారాలు, అవివాహితుల వివాహ ప్రయత్నములు అనుకూలంగా ఉండును. ధనాదాయం బాగుంటుంది. కుటుంబంలో నూతన వ్యక్తులు చేరిక. స్థానచలనములకు అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో శాంతి, వ్యాపారములు విస్తరించే అవకాశం. మాసాంతంలో ఉద్యోగ ప్రయత్నములు లాభించును. 26, 28, 30 తేదీలు మంచి ఫలితాలను కలిగించును. డిసెంబర్ 2017. ఈ మాసంలో ధనాదాయం బాగానే ఉండును. సంఘంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు గౌరవం పొందుతారు. నూతన ఆదాయ మార్గములు ఏర్పడును. శత్రుజయం. అన్ని విషయముల యందు లాభములు, శుభవార్తలు వినుదురు. ద్వితీయ వారంలో ప్రయాణములందు ఆకస్మిక నష్టం. 9 నుండి 12 వరకు మంచిది కాదు. జనవరి 2018. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును.
సంసార సంబంధంగా చికాకులు, గొడవలు కలుగు సూచన. తోటివారితో వివాదములు. ద్వితీయ, తృతీయ వారంలో ఉద్యోగ మరియు వ్యాపారములలో ధనలాభం. విజయం, శ్రమకు తగిన ఫలితం. గుర్తింపు ఏర్పడును. మాసాంతంలో ఆర్థికపరంగా వృద్ధి, వాహన సంబంధిత వ్యయం ఏర్పడును. విద్యార్థులకు మంచి కాలం కాదు. విద్యా విఘ్నములను ఏర్పరచు సూచన. ఫిబ్రవరి 2018. ఈ మాసంలో మీ ప్రేమేమే లేకుండా అవమానములను, అపవాదులు ఏర్పడు సూచన. కానీ చివరకు విజయం మీదే. ధనాదాయం సామాన్యం. రాజకీయంగా పదవులు, హోదా పొందుటకు అనువైన కాలం. దూర ప్రాంతంలో స్థిరత్వం కొరకు చేయు ప్రయత్నములు ఫలించును. మాసాంతంలో ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉండును. ఉదర సంబంధమైన సమస్యలు బాధించగలవు. 8, 10, 14, 17 తేదీలు మంచివి కావు. మార్చి 2018. ఈ మాసంలో జీవిత భాగస్వామి మూలాన ధనప్రాప్తి. ఊహించని విధంగా ధనలాభములు. వృత్తి వ్యాపారముల వలన చక్కటి ధన సంపాదన. గృహ వాతావరణంలో చికాకులు, సంఘర్షణపూర్వక వాతావరణం. 10వ తేదీ తదుపరి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. మాసాంతంలో వృధా వ్యయం, కార్య విఘ్నత, ప్రభుత్వ వ్యవహారములలో అననుకూలత. ఈ నెలలో 3, 6, 16, 23, 25, 26 తేదీలు మంచివి కావు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.